స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దంటూ ఉక్కు మంత్రిని ఏపీ బీజేపీ నేతలు కలిశారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రజల సెంటిమెంట్ను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బ్యాంకుల విలీనం తరహాలోనే స్టీల్ ప్లాంట్ విలీనం ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీల ఆందోళనను విరమించామని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఢిల్లీలో సోము వీర్రాజు బిజీగా గడుపుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రులను కలుస్తామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వీటి దీంతో పాటుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను కూడా ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తున్నారని చెబుతున్నారు. ఈ భేటీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, తిరుపతి ఉప ఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.